ఎన్టీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ, మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పెంపలాడుతుందన్నారు. కేసీఆర్ ను గద్దె దింపడమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమించిన వారిని పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు మహాకూటమి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన విమర్శించారు. రేపు 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వారు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల నుంచి 100,000 మందిని తరలించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తల సమావేశాలు, మండల పార్టీ సమావేశాలు, కావలసినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో అత్యంత ఉత్సాహం ఉన్నది. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వినడానికి ఊపిరితిత్తుతా ఉన్నారు. వారి సందేశం ద్వారా గత 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వారు ప్రాజెక్టుల యొక్క శ్రీకారం చెప్పడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుటుంబ యత్నాలను కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం 4వ తారీఖు 2 గంటలకు నల్గొండ అద్దంకి నాకర్పల్లి బైపాస్ దగ్గర జరిగినటువంటి సభాస్థలిలో ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి కార్యక్రమం జరుగుతాం. మిర్యాల కూడా శాసనసభ నియోజకవర్గాల నుంచే 30 నుంచి 35 వేల మందిని వివిధ రూపాల్లో మోటార్ సైకిల్ కానీ, ట్రాక్టర్లు కానీ, బస్సులు కానీ, డీజేబుల్ కానీ, తుఫాన్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ సైకిళ్లతో పాటు పెద్ద ఎత్తున తరలి వెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిర్యాల కూడా శాసనసభ నుంచి తాజా మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారు, తిరిగి టీఆర్ఎస్ పక్షాన శాసనసభ్యులుగా పోటీ చేయబోతున్నటువంటి సందర్భంలో మిర్యాల కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నా సహకారంతో శాసనసభ్యులు భాస్కర్రావు గారు లిఫ్ట్ ఇరిగేషన్ కొత్త మంజూరు కానీ, మిర్యాల కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోదాడ జడ్జల్ల జాతీయ రహదారి పనులు మంజూరు చేయించుకోవడం కానీ, వేములపల్లి మండలానికి సంబంధించినటువంటి మిగిలిపోయిన వరద కాలువ పనులు పూర్తి చేసి తూపు చెర్ల వరకు నీళ్లు చెర్లు నింపే కార్యక్రమం కానీ, ఒక్కటది కాదు, సంక్షేమ కార్యక్రమాలు పొడుగు బలహీన వర్గాలే, అదేవిధంగా శ్వాసంగా ఉండేటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇవన్నీ యథావిధిగా కొనసాగాలన్నా
తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు శాసనసభ్యునిగా భాస్కర్ రావును గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉండాలి. నేను ఈరోజు పత్రికల్లో చూశాను, మండల మొన్న రద్దయినటువంటి శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు జానారెడ్డి గారు అంటే మాకు అమితమైనటువంటి గౌరవం ఉండాలి. కానీ మేమేదో మోసం చేసి కాంగ్రెస్ను విడిచిపోయినట్టుగా మంచి చెడుల మధ్య పోటీగా వర్ణించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే నేను కానీ శాసనసభ్యులు కానీ పనిచేసినా, కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు కావాలన్నా, అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో తేవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు, నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు, నియోజకవర్గాలే కాకుండా జిల్లా పునర్విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా మిర్యాలు కూడా నల్లగొండలో ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో ఇన్ని చేయగలిగినామనేటువంటి చేస్తామనేటువంటి ఆలోచనతోనే వారి ఆహ్వానం మేరకు నేనైతే పార్లమెంట్ సభ్యునిగా నా బాధ్యతగా గత ఎన్నికల్లో నాకు సహకరించినటువంటి పెద్దలు జానారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, నా 7 నియోజకవర్గాల్లో నాకు సహకరించిన కాంగ్రెస్ పెద్దలందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పి వచ్చే మేము చేద్దాం. భాస్కర్ రావు గారు కూడా జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పి మేము స్వార్థం కొరకు పోవట్లేదు, నియోజకవర్గ అభివృద్ధి కొరకే పోతున్నామని చెప్పి వచ్చిన మాట వారు జ్ఞాపకం చేసుకుంటే మంచిదని తప్ప ఇది మంచి చెడు పోటీ కాదు. అభివృద్ధి మధ్యలో అభివృద్ధి ఆటంకాలు కలిగించే వారి మధ్యలో పోటీ. ఇంకో మాట చెప్పాలంటే అభివృద్ధికి అభివృద్ధి నిరోధకుల మధ్య పోటీ. పాపం పెద్ద మనిషి ఆయన విమర్శించాలంటే ఓ సందర్భంలో ముఖమంట ఉండవు. అసలు జానారెడ్డి గారే ఎక్కడి నుంచి పూర్తి చేయాలో అయోమయంలో ఉన్నట్టు పత్రికలు రాస్తుంది. అందుకనే ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత గౌరవప్రదంగా ఉన్నా చాలా సందర్భాల్లో ఉత్తరవాత్సల్యంతో మట్టి గచ్చిపోయిన దాఖలను మనం గతంలో కూడా చూసినాం. అటువంటి పరిస్థితి వారికి రావద్దని నేను భగవంతుని కోరుతాను. కులమన్నా మతమన్నా విశ్వసించవచ్చు, ప్రేమించుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆ విశ్వాసం పిచ్చిగా మారకూడదు, అది సమాజానికి మంచిది కాదు. ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క కులంతో ప్రజాప్రతి కాదు, అన్ని కులాలు అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే ప్రజాప్రతిని ఎన్నికలుతాం. అందరూ కూడా అభిమానిస్తేనే మేము ప్రజాప్రతిని